జగన్ డోంట్ కేర్, ఇక బాలినేని దారెటు. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా క్రాస్ రోడ్స్లో నిలబడ్డారు. వైసీపీ అధిష్టానం ఎంత చెప్పినా వినకుండా మొండిపట్టు పట్టి ఆ పార్టీతో తెగదింపులు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. తనకు ఒంగోలు అసెంబ్లీ, మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు కావాలని బాలినేని పట్టుబట్టారు. అందుకు జగన్ సస్యమీర అనడంతో ప్రత్యామ్నాయంగా తన కుమారుడు ప్రణీత్ రెడ్డి పేరును ఎంపీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు. అయితే దానిని ఒప్పుకొని వైసీపీ గిద్దలూరు వెళ్లాలని బాలినేనికి సూచించడంతో ఆయన అలకబూనారు. వైసీపీలో మీ ప్రాధాన్యం ఏమీ తగ్గదని సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నచ్చజెప్పినా బాలినేని వినలేదు. తనకు తన కుమారుడికి ఒంగోలులో సీట్లు కావాలనే డిమాండ్ను పదే పదే వినిపించారు. ఒంగోలు ఎంపీ సీటును చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని సజ్జల చెప్పడంతో ఇక తనకు వైసీపీకి బంధం తెగిపోయినట్లేనని బాలినేని నిశ్చయించుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తన కుమారుడు ప్రణీత్ రెడ్డి, వియంకుడు భాస్కర్ రెడ్డితో బాలినేని చర్చలు జరుపుతున్నారు. వైసీపీలో తన మాట చల్లని నేపథ్యంలో ఎంపీ మాగుంటతో కలిసి వేరుదారి చూసుకోవాలని బాలినేని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తెలుగుదేశంలోకి వెళతారా, జనసేనలోకి వెళతారా, లేదంటే కాంగ్రెస్లోకి వెళతారా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా ఉంది.